విశాఖపట్నంలోని గాంధీ చౌక్ వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తి గాంధీజీ అంటూ కొనియాడారు. అలాగే పార్టీలో చేరుతున్న టీడీపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ సరైన సమయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. పద్దెనిమిది వందల 1869లో జన్మించి ఇప్పటికీ మహాత్మా గాంధీ గారు 151 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడికి ప్రతి బిడ్డకి కూడా గాంధీజీ గారి గురించి పాఠ్యాంశాల్లో పొందుపరుచుకున్నాము అని అంటే ఆయన దేశానికి చేసినటువంటి మహత్తరమైనటువంటి సేవ, భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ఒంటి కాలితో పోరాడినటువంటి గొప్ప మహనీయుడు మహాత్మా గాంధీ. మనమే కాదు, ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క ప్రపంచ నాయకుడు, ప్రతి ఒక్క దేశాధ్యక్షుడు కూడా మహాత్మా గాంధీ గారిని తరచుగా స్మరించుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఆయన ప్రతిపాదించినటువంటి, రచించినటువంటి అహింసావాదము, సత్యాగ్రహము అన్నటువంటిది, సత్యాన్నే మాట్లాడాలి అన్నటువంటి రెండు సిద్ధాంతాలు ఒక భారతదేశంలో కాదు మొత్తం మానవాళికే ఆ సిద్ధాంతాలు వర్తిస్తాయి. కాబట్టి ఆయన్ని